వెల్కమ్ టు మహా న్యూస్. ఎన్నికలు లాంఛనమే కూటమే గెలుస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఇక కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్పీపైనే స్పష్టం చేశారు. ఇక రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయమన్నారు. ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి సమస్యలను చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. మీరే కాదు, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు మూడు పార్టీలు కలిసి వచ్చాం. మూడు జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటే. అదే అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా వచ్చాం. ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనమే గెలుస్తున్నాం. మన ఆడబిడ్డల స్పందన చూశాను. వీర వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా? గ్లాసుకు గాజు గ్లాసు ఓటేసి, గట్టిగా ఓటేసి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు. ఇంకో పక్క హరీష్, తెలుగుదేశం సైకిల్, ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందుకు పొమ్మని మిమ్మల్ని కోరుతున్నాం. ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, అక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగ్ గారు, కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు. మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. మొన్నే జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం. ఈ ముగ్గురు నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎప్పుడో కాటన్ కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్ అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా? నేను అడుగుతున్నా, అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి మీరు దుర్మార్గులా? ఎవరు పెట్టారు విరోధం? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇక్కడ తమ్ముళ్ళ మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కోట